మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి.
అట్లు చేయదలంపనిచో మామా ఆ రేవుడు ద్రౌపదియు నీతో వేర్వేరు చెప్పబడిన మాట ప్రకృతానుపయోగం చేసి విరమించి తిరిగి అల్లుడా వాసుదేవా సర్వమికి ఉన్నట్టు చెప్పబెట్టుతున్నావు ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌట్లు చూపించుతున్నాడు మామా ఎరుగుదు నువ్వు పెద్దవాడవన్నీ విన్నవించి తిని కార్యము దుర్భరము కావున ఇంతగా నీతో కూడా చెప్పవలసి వచ్చినది ఆ పాండవ శుశ్రూషని చేయించుకునేదో లేక సంగ్రమునే చేయించుకునేదో అది నీ అందున్నది అందులకు నువ్వు ఇందులకు నువ్వు వారు సంసిద్ధులై ఉన్నారు నందనందన అతడు పాపమే కట్టను పుణ్యమే కట్టను ప్రకృతము మనకది విచార్యము కాదు లోకమయ వచ్చిన వాడు నీ వక్తవ్యాంశం చెప్పు అధిక ప్రసంగముగా వింటుటకు ఏమి నీ వాచాల ఈ శ్రీకృష్ణ పరమాత్మని మహామహిమను నీ జన్మ కిరంగగలవా జన్మాంతర తప పరిపాకవు సంగుణ భగవంతుని ఎందు భక్తియు రక్తియు ప్రాప్తించును గాని నీ పితృవులను చేకూరున అదియునుగాక విజ్ఞాన నిపుణులు ఉన్నత సత్వర తపో గరిష్ఠుడు ఐశ్వర్య శక్తిధరులు సూరులు పండితులు పెద్దలు నిండు ఉన్న నిండు పేరోల గంపున వివేక రైతుడమై పాత్ర పాత్ర వివేకన లేక త్రిలోకపుర్జుండగు ఈ అధవోత్తముడిగా సభా మర్యాద నేర్పినంత న్యాయవేత్తవ ఆయనను నీకు అధిక ప్రసంగముగా వించటకు ఎవరి అధికారము సంగీతి చెప్పదనకున్న విషయము ముగిపకుండగా నడుమలు తప్పదుట తగునే సభలో తగునే ఎప్పుడు గురువర్తమానికేమియో కుమదే మరియు చెప్పవలసిన చెప్పగలడు నడవలేకే గుండెల కిందలకు ఎదురు చక్రి మాలి
పచ్చటి పాపకమో నీకు నువ్వు మతిపోయినేమి కూడు సంధి చేయగా
ప్రసాద ఆచార్య పుత్ర. ఏమనుచున్నావు? కచ్చియమాన్వి కౌరవుల గాజు తలంపున మజ్జిగ ఏగుదెంచనా? ఆ శ్రీహరి మూర్ఖుడా, ఆ కుంట చూపులు చూడు. సంధి చేయడికే వచ్చినావు, లేక యుద్ధములకు రంది నడుపుడుగా వచ్చినో తెలుసుకునలేకపోవచ్చున్నావు. అదీనుగాక సూతపుత్రుడా, అవునులే, కారుతున్న తామర పనులలో ప్రవేశించి పండుకున్నను. తత్సరోవర పంకంబు గంచుడు గాని పద్మ సౌభ్యం మెరుగుడా. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.